टीचर्स ओके मनम इंग्लिश ग्रामर लो अन्नी टापिक्स मात्लाडुकुन्ना तर्वाता चिट्ट चिवरी टापिक गा सब्जेक्ट वर्ब अग्रीमेंट लेदा कांकर्ड लेदा करेक्शन आफ् दी सेंटेंसेस ई मूडु टापिक्स ओकटे अंटे कांकर्ड अंटेने करेक्शन आफ् दी सेंटेंसेस कांकर्ड अंटेने सब्जेक्ट अंड वर्ब अग्रीमेंट अंटे ఏదైనా ఒక వాక్యము సరియైనదా సరి కానిదా అని గుర్తించాలి మనం ఇచ్చిన వాక్యంలో ఏ సబ్జెక్ట్ వస్తే దాని పక్కన ఏ హెల్పింగ్ వర్బ్ రావాలి లేదా ఏ వర్బ్ రావాలి ఏ సబ్జెక్ట్ సింగులర్ అవుతది ఏ సబ్జెక్ట్ ప్లూరల్ అవుతది ఏ సబ్జెక్ట్ వస్తే ఏ హెల్పింగ్ వర్బ్ రావాలి ఏ హెల్పింగ్ వర్బ్ సింగులర్ అవుతుంది ఏ హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ అవుతుంది అంటే ఓవరాల్గా మనం నేర్చుకున్న అంశాల నుంచి మరల కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ నేర్చుకోవాలి ఓకేనా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏ సబ్జెక్ట్ ఉంటే ఏ వర్బ్ రావాలి అంటే సబ్జెక్టుకు వర్బుకు మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి అనే అంశాల గురించి మాట్లాడుకుందాం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్ని టాపిక్స్ను మళ్ళీ ఇది ప్రభావితం చేయగలిగినంత క్యాలిబర్ ఉన్న టాపిక్ మీకు టెన్సెస్ మొత్తం వచ్చిన సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా తెలియకపోతే మీరు ఏం చేయలేరు మీకు వాయిస్ మొత్తం వచ్చిన సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా తెలియకపోతే మీరు ఏమీ చేయలేరు మీకు స్పీచ్ రూల్స్ మొత్తం వచ్చిన సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా తెలియకపోతే మీరు ఏమీ చేయలేరు కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ చేయాలన్న సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా తెలియాలి సబ్జెక్టును గుర్తుపట్టడంతో పాటు దాని పక్కన ఉపయోగించాల్సిన వర్బ్ కూడా తెలియకపోతే మీరేం చేయలేరు అంటే మరల ఇంగ్లీష్ గ్రామర్లో అన్ని టాపిక్స్ను ప్రభావితం చేసే శక్తి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కు ఉంటుంది అంటే కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ మొట్టమొదట ఇది నేర్చుకునే ముందర మీకేం తెలియాలి అంటే ఫస్ట్ చూడండి సింగ్యులర్ సబ్జెక్ట్స్ ఏవో తెలియాలి ఫస్ట్ సింగ్యులర్ సబ్జెక్ట్స్ సింగ్యులర్ సబ్జెక్ట్స్ సింగ్యులర్ సబ్జెక్ట్స్ ఏవేవంటే హీ లేదా షీ లేదా ఇట్ లేదా నేమ్ లేదా సింగ్యులర్ ఇవి సింగ్యులర్ సబ్జెక్ట్స్ ఇవి ఈ షీ ఇట్ నేమ్ సింగ్యులర్ మీకు ఇది తెలిసిన తర్వాత సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్స్ కూడా తెలియాలి అసలు సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్స్ ఏవో తెలియాలి సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్స్ ఏవో తెలియాలి సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్స్ ఏవేవంటే ఒకటి ఈజ్ రెండు వాజ్ మూడవది హ్యాజ్ నాలుగవది డజ్ ఐదవది వర్బ్ సింగ్యులర్ ఏదంటే V1 ప్లస్ ఎస్ ఈఎస్ ఐఈఎస్ నెక్స్ట్ ప్లూరల్ సబ్జెక్ట్ ఏదో తెలుసుకోవాలి మీరు ప్లూరల్ సబ్జెక్ట్స్ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏవంటే వి యు దే లేదా ప్లూరల్ బహువచనం వి యు దే లేదా ప్లూరల్ మరి మీకు వెంటనే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ కూడా తెలియాలి కదా ఆల్రెడీ టెన్సెస్లో వాయిస్లో స్పీచ్లో నేర్చుకున్నారు ఆల్రెడీ వర్బ్స్ అనే టాపిక్ చెప్పేటప్పుడు చెప్పాను ప్లూరల్ హెల్పింగ్ వర్బ్లు ఏవి ఈజ్కు ప్లూరల్ ఏమన్నాను ఆర్ వాజ్కు ప్లూరల్ వర్ యాజ్కు ప్లూరల్ హ్యావ్ డస్కు ప్లూరల్ డూ V1 ఎస్కు ప్లూరల్ V1 ఇవి ప్లూరల్ అండి ఎందుకు సార్ ఇవి చెప్తున్నానంటే 95% వాక్యాలు సింగ్యులర్ సబ్జెక్ట్ అయితే సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్ రావాలి ఇంగ్లీష్లో అంటే ఇప్పుడు ఈ అనే పదానికి ఈజ్ వాజ్ హ్యాజ్ డజ్ V1కు ఎస్ రావాలి షీ అనే పదానికి ఈజ్ వాజ్ హ్యాజ్ డజ్ V1కి ఎస్ రావాలి ఇట్ అనే పదానికి కూడా సేమ్ ఒక పేరు ఓన్లీ వన్ నేమ్ ఒకటే పేరుంటే ఈజ్ వాజ్ యాజ్ డజ్
సింగ్యులర్ ఉంటే కూడా ఇవే రావాలి. అంటే సబ్జెక్ట్ సింగ్యులర్ అయితే వాటి పక్కన రావాల్సిన హెల్పింగ్ వర్బ్ లేదా వర్బ్ కూడా సింగ్యులర్ అవ్వాలి. ఇది రూల్ నెంబర్ 1. సబ్జెక్ట్ సింగ్యులర్ అయితే దాని పక్కన రావాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ లేదా వర్బ్ కూడా సింగ్యులర్ అవ్వాలి. నెక్స్ట్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే పక్కన రావాల్సిన హెల్పింగ్ వర్బ్లు కూడా ప్లూరల్ అయి ఉండాలి. మరి ప్లూరల్ ఏవేవి? ఆర్, వర్, హ్యావ్, డూ, వి వన్. మరి ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏవి? వి, యు, దే ప్లూరల్. అంటే సింగ్యులర్ సబ్జెక్ట్ అయితే సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్ రావాలి, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇది మొదటి కాన్సెప్ట్, మొట్టమొదట ఇది గుర్తుండాలి. సార్ మరి మీరు ఐ రాయలేదు అందుకో, ఇంకా ఐ ఎందుకు రాయలేదు సార్? ఐ ఎందుకు రాయలేదంటే నిజానికి ఐ అనే సబ్జెక్ట్, ఐ అనే సబ్జెక్ట్ సింగ్యులర్ నేను కాదనను. ఐ అనే పదం ఏకవచనం, కానీ ఐ అనే పదానికి హెల్పింగ్ వర్బ్ మాత్రం ఇంగ్లీష్లో యామైనా రావాలి, వాజ్ అయినా రావాలి, లేదా హ్యావ్ అయినా రావాలి, హ్యావ్ అయినా రావాలి, లేదా వి వన్ అయినా రావాలి. అంటే ఐ అనే పదం వచ్చినప్పుడు ప్రజెంట్లో యామ్ వస్తుంది లేదా హ్యావ్ వస్తుంది. అంటే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ మళ్ళీ ఇంగ్లీష్ గ్రామర్లో ఏ సబ్జెక్టుకు రావు. అంటే ఐ అనే పదానికి మాత్రమే యామ్ వస్తుంది. ఐ అనే పదానికి ఉన్న ప్రత్యేకమైన కారణాల వల్ల యామ్ వాజ్ అనేవి సింగ్యులర్ అయితే హ్యావ్ వి వన్ అనేది ప్లూరల్. అందుకు ఇది కొన్ని సందర్భాల్లో సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్ను తీసుకుంటుంది, కొన్ని సందర్భాల్లో ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ను తీసుకుంటుంది కాబట్టి పక్కకు రాశాను. ఓకేనా? ఐ వచ్చినప్పుడు ఏమన్నా రావాలి, వాజ్ అయినా రావాలి, హ్యావ్ అయినా రావాలి, వి వన్ అయినా రావాలి. మొట్టమొదట ఈ చార్ట్, ఈ అంశం గుర్తుండాలి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కు అతి ముఖ్యమైన అంశం ఇది. సింగ్యులర్ హెల్పింగ్ వర్బులు ఏవేవి చెప్పండి? ఈజ్, వాజ్, హ్యాజ్, డస్, వి వన్ ప్లస్ ఎస్, ఈఎస్, ఐఈఎస్. ప్లూరల్ ఏవేవి చెప్పండి? ఆర్, వర్, హ్యావ్, డూ, వి వన్. ఓకేనా? సింగ్యులర్ హెల్పింగ్ వర్బులు ఏవేవి చెప్పండి? హీ, షీ, ఇట్, ఒక నేమ్, సింగ్యులర్. ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏవేవి చెప్పండి? వి, యు, దే ప్లూరల్. వియు దే వచ్చిందంటే పక్కన ప్రజెంట్ అయితే ఆర్, పాస్ట్ అయితే వర్, లేదా హ్యావ్, డూ, వి వన్. ఓకేనా? ఇక చూద్దాం. మొట్టమొదట ఇది గుర్తుండాలి మీకు. దీని ఆధారంగానే మనం ఇక ముందుకెళ్దాం. రూల్ నెంబర్ 1 చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొత్తం ఒక 30 రూల్స్ వరకు ఉంటాయి, ఒక 30 రూల్స్. 1 by 1 మాట్లాడుతూ వద్దాం. రూల్ నెంబర్ 1, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. రూల్ నెంబర్ 1, టీచర్ మరి ఇవి చెప్పబోయే ముందర మీకు ఒక మాట, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అనే టాపిక్ తర్వాత మీకు ఒక 100 పదాలు చెప్పాను. నౌన్ అనే టాపిక్ తర్వాత ఒక 100 పదాలు. ఆ 100 పదాలు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లోకి వస్తాయి, అది చదువుకోవాలి. ఇక చూడండి, రూల్ నెంబర్ 1 చూడండి అందరూ. ఫస్ట్, సీక్వెన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్, సీక్వెన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్స్, సబ్జెక్ట్స్ యొక్క సీక్వెన్స్ చెప్పబోతున్నాను. మొదటి నియమం, టీచర్ జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా సరే ఉదాహరణకు నేనేమన్నానంటే ఐ కామా యు అండ్ హీ అండ్ హీ అండ్ హీ హెల్ప్డ్ దెమ్ అన్నాను. హెల్ప్డ్ దెమ్. ఈ వాక్యము సరి అయినదా సరికానిదా అంటారు ఫస్ట్. మరి నాకు మాట చెప్పాలి మీరు, ఐ అనేది ఫస్ట్ పర్సన్ అన్నానా సెకండ్ పర్సనా? ఫస్ట్ పర్సన్ సింగ్యులర్ కదా, ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగ్యులర్.
వి అనేది ఏమవుతుంది? ఫస్ట్ పర్సన్ ప్లూరల్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. యు ఏమవుతుంది టీచర్? యు అనేది సెకండ్ పర్సన్ సింగ్యులర్ అండ్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగ్యులర్ అండ్ ప్లూరల్. దే అనునది థర్డ్ పర్సన్ ప్లూరల్, దే అనునది థర్డ్ పర్సన్ ప్లూరల్. హీ షీ ఇట్ అనునది, ఈ షీ ఇట్ అనునది థర్డ్ పర్సన్ సింగ్యులర్స్, ఈ షీ ఇట్ అనునది థర్డ్ పర్సన్ సింగ్యులర్స్. ఇవి ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫస్ట్ పర్సన్ సింగ్యులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగ్యులర్ ప్లూరల్ యు, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే, థర్డ్ పర్సన్ సింగ్యులర్స్ ఈ షీ ఇట్. టెన్సెస్ చెప్పేటప్పుడు చెప్పాను, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పాను. మరి ఇప్పుడు ఈ వాక్యము సరి అయినదా సరి కానిదా అన్నాడు. ఇది క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. వారికి నేను, మీరు, అతడు సహాయం చేశామంట. ఒకరికి సహాయం చేయడం అనేది మంచి పనియా చెడు పనియా? మంచి పని. ఎవరికైనా ఒకరికి సహాయం చేసినా లేదా వాక్యం అనేది పాజిటివ్ సెన్స్ను ఇచ్చినా, అంటే మంచిని తెలియజేస్తే, వాక్యము మంచిని తెలియజేస్తే, మీ సబ్జెక్టుల యొక్క సీక్వెన్స్ ఏదంటే మొదట సెకండ్ పర్సన్ రావాలి, తర్వాత థర్డ్ పర్సన్ రావాలి, తర్వాత ఫస్ట్ పర్సన్ రావాలి. దిస్ ఈజ్ ద సీక్వెన్స్. ఒకరికి సహాయం చేసిన లేదా మనమంతా కలిసి కళాశాలకు వెళ్ళినా, మనం ఒక ఫంక్షన్కి వెళ్ళినా, లేదా మనం అందరం కలిసి సమాజానికి సేవ చేసిన, లేదా మొక్కలు నాటిన, లేదా నీటిని సేవ్ చేసిన, ఎన్వైరాన్మెంట్ను కాపాడిన, ఈ ప్రపంచంలో మంచి పనులు చేస్తే, మంచి పనులు చేసినప్పుడు మొట్టమొదట సెకండ్ పర్సన్ను చెప్పాలి. మొదట ఏ పర్సన్ చెప్పాలి? సెకండ్ పర్సన్. తర్వాత ఏ పర్సన్? థర్డ్ పర్సన్ను చెప్పాలి. చివరిగా ఫస్ట్ పర్సన్ను చెప్పుకోవాలి. అంటే ఏదైనా మంచి పని చేసినప్పుడు మన గురించి మొదట మనం మొదలు పెట్టొద్దు, మనతో పాటు కలిసి వచ్చిన వాళ్ళ గురించి చెప్పి చివరికి మన గురించి చెప్పుకోవాలి. దానినే మ్యానర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటారు. మ్యానర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించేటటువంటి అవకాశం లేదా అద్భుతమైన సిచ్యువేషన్. అంటే టీచర్, మరి ఇప్పుడు ఐయుఈలో సెకండ్ పర్సన్ ఏది చెప్పండి ఒక్కసారి? యు. ఏదండి? యు. అంటే ఫస్ట్ మనం ఏం రాయాలా? యు రాయాలి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఏదండి? హీ కదా, హీ రాయాలి. యు, హీ అండ్ ఐ, అండ్ ఐ. ఎందుకు ఐ ఏ పర్సన్ అవుతుంది? ఫస్ట్ పర్సన్. 2, 3, 1, ఇది ఆర్డర్ అండి. ఇలా రాస్తేనే వాక్యము సరి అయినది. అంతే తప్ప ఈ వాక్యము ఐ యు అండ్ హీ అనేది తప్పు టీచర్. ఏం రాయాలా? యు, హీ అండ్ ఐ అని రాయాలి. అంటే మీరు, అతడు మరియు నేను. అంటే మన గురించి మనం చివరగా చెప్పుకోవాలి. దీనినే మ్యానర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటాం. అంటే 2, 3, 1 అనే దానిలో ఇలా 2, 2 ఇచ్చాడనుకో, 2, 3 అన్న వస్తుంది, లేదా 2, 1 అయినా రావచ్చు, లేదా 3, 1 అయినా రావచ్చు, ఇలా వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ ఇవ్వలేదు అనుకో, మీకు 2, 1 ఆన్సర్. సెకండ్ పర్సన్ ఇవ్వకపోతే 3, 1 ఆన్సర్. ఫస్ట్ పర్సన్ ఇవ్వకపోతే 2, 3 ఆన్సర్. ఓకేనా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా ఒక వాక్యము మంచిని తెలియజేస్తే, ఏదైనా ఒక వాక్యము పాజిటివ్ సెన్స్ని ఇస్తే, సబ్జెక్టుల యొక్క సీక్వెన్స్ ఎలా ఉండాలంటే 2, 3, 1 చెప్పండి ఒకసారి. 2, 3, 1 అంటే మొట్టమొదట ఏ పర్సన్ రావాలంటున్నా? సెకండ్ పర్సన్, తర్వాత థర్డ్ పర్సన్, తర్వాత ఫస్ట్ పర్సన్. మరి సెకండ్ పర్సన్ అంటే ఎవరండి? యు. థర్డ్ పర్సన్ ఎవరెవరండి? ఈ షీట్ దే. మరి ఫస్ట్ పర్సన్ ఎవరండి? ఐవి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో ఇది కరెక్ట్, ఈ వాక్యం తప్పు. క్వశ్చన్ మళ్ళీ ఇలా ఇచ్చాడు, జాగ్రత్తగా విందామా? మరి రెడీయా? చాలా రకాలుగా కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇదిగో ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఐ అండ్ యు
I and you are coming. I and you are coming now. నువ్వు మరియు నేను, నేను మరియు నువ్వు వస్తున్నాము అంటున్నా. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యంలో ఏం నెగిటివ్ లేదు కదా, సంఘ విద్రోహ శక్తులు పనులు ఏం చేయలేదు కదా మనం. ఇప్పుడు చూద్దాం, మరి ఐ అంటే ఏ పర్సన్? ఫస్ట్ పర్సన్. యు అంటే ఏ పర్సన్? సెకండ్ పర్సన్. మరి మనకు వాక్యము పాజిటివ్ సెన్స్ని ఇచ్చినప్పుడు, మంచిని తెలియజేసినప్పుడు ఆర్డర్ ఏంటండి? 2 3 1 చెప్పండి ఒకసారి. 2 3 1 అంటే ఫస్ట్ ఐ రావాలా, యు రావాలా? యు రావాలి. యు తర్వాత ఏం రావాలా? ఐ రావాలి. ఇది సరి అయినది. యు అనేది సెకండ్ పర్సన్, ఐ అనేది ఫస్ట్ పర్సన్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? అంటే మన ఆన్సర్ 2 3 1 ఏది ఇస్తే అది తీసుకోవాలి. ఇక్కడ థర్డ్ పర్సన్ ఇవ్వలేదు కాబట్టి మనం 2 1 తీసుకున్నా. అవునా? నెక్స్ట్ చూద్దాం. ఇంకో రకమైన ప్రశ్న అడుగుతాడు. ఎలా అడుగుతున్నాడు చూడండి, జాగ్రత్తగా వినాలి మీరు. నీకు ఓ డౌట్ వచ్చింది కదా సార్, ఈ ఐ అండ్ యు ఆర్ అని రాసావు కదా, యు అండ్ ఐ ఆర్ కమింగ్ నౌ, ఇది కరెక్టేనా, ఇలా రాయొచ్చా అని అడిగారు మీరు. ఇలా రాయొచ్చా సార్ అని అడిగారు. సార్ ఐకి, ఐకి యామ్ రావాలి కదా, ఐ పక్కన ఆర్ రాసావెందుకో అని అడిగారు మీరు. వెరీ గుడ్ క్వశ్చన్, ఎక్సలెంట్. ఇప్పుడు చూద్దాం, యు అంటే నీవు లేదా మీరు, మరియు నేను. నేను మరియు మీరు అంటే మనము ఒకరమా చాలామందిమా? చాలామందిం కదా. మీరు నేను అంటే నువ్వు నేను అయినా ఇద్దరం అవుతాం, మీరు నేను అయినా చాలామంది అవుతాం. చాలామంది లేదా ఇద్దరు అంటే, చాలామంది లేదా ఇద్దరు అంటే ఈ సబ్జెక్ట్ సింగ్యులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా అండి? ప్లూరల్ అవుతుంది టీచర్. ఏమవుతుంది? ప్లూరల్. మరి ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే, ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే యామ్ రావాలా, ఆర్ రావాలా? ఆర్ రావాలి. ఏం రావాలా? ఆర్. అందుకు ఇది సరి అయినది. కానీ మీకు ఇలా ఇస్తాడు వాడు, యు అండ్ ఐ ఆమ్ కమింగ్ నౌ అంటాడు, 100% తప్పు. ఎందుకు? సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? యు అండ్ ఐ, నీవు నేను ఇద్దరం. ఇద్దరం అన్నప్పుడు సింగులరా ప్లూరలా? ప్లూరల్. ప్లూరల్ అన్నప్పుడు ప్రజెంట్లో, ప్రజెంట్లో ఆరే కదా రావాల్సింది. ఓకేనా? సో వాక్యం అనేది పాజిటివ్ సెన్స్ని ఇస్తే మనకు సబ్జెక్ట్స్ యొక్క ఆర్డర్ 2 3 1 లేదా 2 3 లేదా 2 1 లేదా 3 1 ఇలా తీసుకొని ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇలా ఎండ్ అనే కంజంక్షన్తో, ఎండ్ అనే కంజంక్షన్తో రెండు సబ్జెక్ట్స్ని కలిపాడు. ఇంకొకటి రాస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇదిగో నేను ఇలా అన్నాను. ఏమన్నాను చూడండి, ఇలా అన్నాను, యు అండ్ షీ వాజ్ గోయింగ్ అంటాడు. మంచిగా వినాలా మీరు, యు అండ్ షీ వాజ్ గోయింగ్. ఇందులో తప్పేం లేదు. ఎందుకు? ఇది 2 ఇది 3 కరెక్టే ఉంది కదా ఆర్డర్, 2 3 2 3 2 3. ఓకేనా? సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఓకే. కానీ సబ్జెక్ట్ ఏముంది? నీవు మరియు ఆమె. నీవు మరియు ఆమె ఒకరా ఇద్దరా? ఇద్దరు. ఇద్దరు అన్నప్పుడు ఈ సబ్జెక్ట్ సింగ్యులరా ప్లూరలా చెప్పండి నాకు ఒక్కసారి. చెప్పాలబ్బా, ఈ సబ్జెక్ట్ సింగ్యులరా ప్లూరలా? ప్లూరల్ కదా. అవునా కదా? ప్లూరల్. ప్లూరల్ అయినప్పుడు నువ్వు ఈ పక్కన హెల్పింగ్ వర్బ్ కూడా, నేను స్టార్టింగ్లోనే చెప్పిన, సబ్జెక్ట్ సింగ్యులర్ అయితే సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. మరి ఇప్పుడు ఇది సింగ్యులరా ప్లూరలా? ప్లూరల్. ప్లూరల్ అయినప్పుడు వాజ్ అనే పదానికి, వాజ్ అనే పదానికి ప్లూరల్ ఏమవుతుందండి? వర్. వాజ్ అనే పదానికి ప్లూరల్ ఏమవుతుంది టీచర్? వర్. అంటే ఇక్కడ వాజ్ బదులు ఏం రావాలా చెప్పండి? వర్ రావాలి. ఏం రావాలా? వర్. మీకు ఆల్రెడీ చెప్పిన నేను ఏం చెప్పాను, ఇంకొక విషయం కూడా, ఈజ్ అనేది సింగ్యులర్ అయితే ఆర్ అనేది ప్లూరల్, వాజ్ అనేది సింగ్యులర్ అయితే వర్ అనేది ప్లూరల్, హ్యాజ్ అనేది సింగ్యులర్ అయితే హ్యావ్ అనేది ప్లూరల్, డజ్ అనేది సింగ్యులర్ అయితే డూ అనేది ప్లూరల్, V1 ప్లస్ ఎస్ ఈఎస్ ఐఈఎస్ సింగ్యులర్ అయితే V1 అనేది ప్లూరల్. వీటికివే సంబంధం అని కూడా చెప్పాను. అవునా?
అంటే ఈజ్ అనే సింగులర్ ను ప్లూరల్ గా మార్చమంటే నువ్వు రాయాల్సింది కేవలం ఆర్. వాజ్ ను ప్లూరల్ గా అంటే వర్, యాజ్ ను ప్లూరల్ అంటే హ్యావ్, డస్ ను ప్లూరల్ అంటే డు. ఆర్ ను సింగులర్ చేయమంటే ఈజ్, వర్ ను సింగులర్ చేయమంటే వాజ్, హ్యావ్ ను సింగులర్ చేయమంటే హ్యాస్, డూ ను సింగులర్ చేయమంటే డస్. ఇటువైపు ఉన్నవి ఏమో సింగులర్ అంటున్నాను, ఇటువైపు ఉన్నవి నేను సింగులర్ అంటున్నాను, ఇటువైపు ఉన్న వాటిని నేను ప్లూరల్ అంటున్నాను టీచర్. మరి ఇప్పుడు చెప్పు, వాజ్ అనే పదం ఇక్కడ సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? ప్లూరల్ వచ్చినప్పుడు వాజ్ అవర్రా? వర్. కానీ మీరేం చేస్తారు, షీ వాజ్ అని రాసొస్తారు. మీరు ఇక్కడి వరకే చూస్తారు, ఇక్కడిది కాదు. సబ్జెక్ట్ యు అండ్ షీ అంటే చూడు, నేను మీకు అల్టిమేట్గా చెబుతున్నది ఏంటంటే రెండు సబ్జెక్టులను అండ్ అనే కంజంక్షన్ చేత కలిపితే, రెండు సబ్జెక్టులను అండ్ అనే కంజంక్షన్ చేత కలిపితే ఆ సబ్జెక్టు ప్లూరల్. మళ్ళీ ఇగో ఇక్కడ కూడా రెండు సబ్జెక్టులను అండ్ అనే కంజంక్షన్తో కలిపితే ఆ సబ్జెక్ట్ ఏమంటున్నా? ప్లూరల్. ప్లూరల్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ కూడా ఏం రావాలండి? ప్లూరల్ హెల్పింగ్ వర్బే రావాలి. ఏం రావాలండి? ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ మీరు ఏమైనా తీసుకోండి, అంటే సబ్జెక్ట్ వన్ ఎస్ వన్ మధ్యలో అండ్, సబ్జెక్ట్ టూ ఎస్ టూ. సబ్జెక్ట్ వన్ సబ్జెక్ట్ టూను దేని చేత కలిపాను నేను? అండ్ చేత కలిపాను. అప్పుడు ఇది సింగులరా ప్లూరలా అండి? ప్లూరల్. ప్లూరల్ అయినప్పుడు పక్కన హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే రావాలి, ఇది నియమం. అండ్ అనే కంజంక్షన్ చేత రెండు సబ్జెక్టులను సబ్జెక్ట్ వన్ సబ్జెక్ట్ టూ అంటే ఇక్కడ చూడు, యు అండ్ ఐ ఇది సబ్జెక్ట్ వన్ ఇది సబ్జెక్ట్ టూ, దేంతో కలిపాను? అండ్తో. ఇది సింగులరా ప్లూరలా? ప్లూరల్. కాబట్టి హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ రావాలి. అందుకే ఐకి యామ్ రావాలా, ఆర్ రావాలా? ఆర్. రెండు సబ్జెక్టులను అండ్ చేత కలిపితే ప్లూరల్, పక్కన రావాల్సిన హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్. ప్లూరల్ హెల్పింగ్ వర్బులు అంటే ఏవేవండి? ఆర్, వర్, హ్యావ్, డూ రావాలి. ఓకేనా టీచర్స్? మరి మంచిని తెలియజేస్తే సబ్జెక్ట్ సీక్వెన్స్ 2-3-1 కదా. ఇప్పుడు రూల్ నెంబర్ 2, సీక్వెన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. ఒకవేళ టీచర్ మంచిని కాకుండా చెడును తెలియజేస్తే, చెడు అంటే నెగిటివ్ సెన్స్ని ఇస్తే సబ్జెక్ట్స్ యొక్క సీక్వెన్స్ ఏదంటే, మొదట ఫస్ట్ పర్సన్, తర్వాత సెకండ్ పర్సన్, తర్వాత థర్డ్ పర్సన్ రావాలి. 1-2-3 ఏమంటున్నా టీచర్? 1-2-3 ఏమీ లేదు, మంచి చేస్తే ఎదుటివాణి నుంచి మొదలుపెట్టి మనం చివరికి రావాలి, చెడు జరిగితే ఆ చెడు మొట్టమొదట మన గురించి చెప్పుకొని, మనం చెడు చేశామని మన గురించి చెప్పుకొని ఎదుటి వాళ్ళని కలపాలి. అంటే ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి, సెకండ్ పర్సన్ అంటే యు, థర్డ్ పర్సన్ అంటే దే, ఈ, షీ, ఇట్. క్వశ్చన్ చూడండి ఒక్కసారి, ఇలా అంటాడు, ఏమంటాడు? యు కామా షీ అండ్ ఐ ఆర్ క్రిమినల్స్ అంటాడు. ఆర్ క్రిమినల్స్. క్రిమినల్స్ అంటే దోషులు, దొంగలు. మరి దొంగలు అనేది మంచిదా చెడా? చెడు. చెడు కదా. మరి చెడు అయినప్పుడు మీకు సబ్జెక్టు యొక్క ఆర్డర్ ఏం చెబుతున్నానండి? 1-2-3 అని చెబుతున్నాను. ఏం చెప్తున్నాను? 1-2-3 అంటే ఈ మూడింటిల్లో మొట్టమొదట ఫస్ట్ పర్సన్ ఏం రావాలండి? ఐ. ఓకేనా? తర్వాత ఏ పర్సన్ అండి? సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ ఏదండి? యు. అండ్ థర్డ్ పర్సన్ ఏది టీచర్? షీ. ఏది టీచర్? షీ. అంటే చూడండి వచ్చిందో లేదో, 1 ఫస్ట్ పర్సన్, యు సెకండ్ పర్సన్, షీ థర్డ్ పర్సన్. ఇక్కడ మరి ఆర్ క్రిమినల్స్
సార్ ఆరు ఎందుకు వచ్చింది సార్ ఇదే కదా నీ డౌట్ నేను నువ్వు ఆమె అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఒకరమా ఇద్దరమా ముగ్గురమా ఓ చాలా మందిని అంటే సింగులరా ప్లూరలా ప్లూరల్ ప్లూరల్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ కూడా ఏం రావాలి ప్లూరల్ హెల్పింగ్ వర్బే రావాలి టీచర్ హెల్పింగ్ వర్బ్ కూడా ఏం రావాలి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే రావాలి అంటే ఐ యు అండ్ షీ అనేది ప్లూరల్ కాబట్టి నేను ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అయిన ఆర్నే తీసుకున్నాను షీ పక్కన ఇక్కడ ఈజ్ రాయొద్దు అంటే టీచర్ యు షీ అండ్ ఐ ఆర్ క్రిమినల్స్ లో క్రిమినల్స్ అనేది చెడును తెలియజేస్తుంది చెడును తెలియజేస్తే సబ్జెక్ట్స్ యొక్క ఆర్డర్ 1 2 3 ఇది కరెక్ట్ 1 2 3 ఇది ప్లూరల్ కాబట్టి అండ్ చేత రెండు మూడు సబ్జెక్టులను కలిపిన అండ్ చేత కలిపినప్పుడు ప్లూరల్ వస్తుందని చెప్పిన పక్కన హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ రావాలని చెప్పిన వన్ మోర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు నాలుగు వాక్యాలు ఇచ్చి ఈ వాక్యం సరి అయినదా సరికానిదా అంటాడు సరికానిదే అని నువ్వు చెప్పగలగాలి టీచర్ ఎందుకు మీ ఆర్డర్ ఏది 1 2 3 చెడు అయితే నెక్స్ట్ చూద్దాం ఇలా అన్నాను 1 2 3లో ఇలా కూడా రావచ్చు కదా 1 2 రావచ్చు 2 3 రావచ్చు 1 3 రావచ్చు ఇలాగే చేయొచ్చు కదా వీటిని 1 2 3లో సెకండ్ పర్సన్ ఇవ్వకపోతే 1 3 థర్డ్ పర్సన్ ఇవ్వకపోతే 1 2 ఫస్ట్ పర్సన్ ఇవ్వకపోతే 2 3 ఓకే చూద్దాం నేను ఈసారి ఇలా అన్నాను టీచర్ షీ అండ్ ఐ షీ అండ్ ఐ cheated cheated them వారిని మోసం చేశామంట నేను ఆమె కలిసి మోసం చేసడం మంచి పనియా చెడు పనియా చెడు పని చెడు పని అయినప్పుడు నీ ఆర్డర్ ఏదండి 1 2 3 అంటే ఇప్పుడు షీ రాయాలా ఐ రాయాలా ఐ స్థానంలో ఏం రాయాలా షీ అంటే 1 3 మధ్యలో సెకండ్ పర్సన్ ఇవ్వలేదు ఓకేనా ఆల్రెడీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇవ్వలేదు వీ టు హెల్పింగ్ వర్బ్ ఇవ్వలేదు కాబట్టి సమస్య లేదు వీ టు అంటే చెడు చేసినప్పుడు ఆర్డర్ ఏంటి 1 2 3 మంచి చేస్తే 2 3 1 ఈ రెండు సీక్వెన్స్లు ఖచ్చితంగా నేర్చుకోవాలి వీటి మీద అడిగే అవకాశం ఉంటుంది అండ్ అనే కంజంక్షన్తో రెండు వేరు వేరు సబ్జెక్టులను సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2లను కలిపినప్పుడు అది ప్లూరల్ అవుతుంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ రావాలి టీచర్స్ రూల్ నెంబర్ 3 చూడండి రూల్ నెంబర్ 3 రెండు వేరు వేరు సబ్జెక్ట్స్ను అంటే సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 రెండు వేరు వేరు సబ్జెక్ట్స్ను విత్ అనేటటువంటి కంజంక్షన్ విత్ లేదా అలాంగ్ విత్ విత్ ప్రిపోజిషన్ అండి అలాంగ్ విత్ విత్ అలాంగ్ విత్ టుగెదర్ విత్ టుగెదర్ విత్ టుగెదర్ విత్ ఇన్ అడిషన్ టు ఇన్ అడిషన్ టు rather than as well as besides besides మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా సబ్జెక్ట్ 1 మరియు సబ్జెక్ట్ 2 రెండు సబ్జెక్ట్స్ ను విత్ along with together with in addition to rather than as well as besides leda like leda unlike like leda unlike ఇవి కాకుండా ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ అండ్ నాట్
except, except, but, led by, governed by, governed by, accompanied by, ఇలా వస్తాయి. ఒక్కసారి జాగ్రత్తగా వినాలి మీరంతా దయచేసి. రెండు వేరు వేరు సబ్జెక్ట్స్ను విత్ అనే పదము ఇంపార్టెంట్ ఏవేవో చెబుతా, అవి నేర్చుకోండి. ఎగ్జాంపుల్ విత్ అనే పదము అలాంగ్ విత్, టుగెదర్ విత్, ఇన్ అడిషన్ టు, రాదర్ దాన్, యాజ్ వెల్ యాజ్, బిసైడ్స్, ఇవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తర్వాత ఎక్సెప్ట్, ఎక్సెప్ట్, బట్. ఏమేం చెప్పాను ఒక్కసారి మళ్ళీ, విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, ఇన్ అడిషన్ టు, రాదర్ దాన్, యాజ్ వెల్ యాజ్, బిసైడ్స్, లైక్, అన్లైక్, గవర్నడ్ బై, లెడ్ బై, ఇంక్లూడింగ్, ఎక్స్క్లూడింగ్ అండ్ నాట్, ఎక్సెప్ట్, బట్ అనే పదాలతో రెండు సబ్జెక్టులను కలిపినప్పుడు వాటి పక్కన రావలసిన హెల్పింగ్ వర్బ్ అనున్నది. అంటే వీటి పక్కన రావలసిన సబ్జెక్ట్ వన్ సబ్జెక్ట్ టూను కలిపినప్పుడు ఈ పక్కన రావలసిన హెల్పింగ్ వర్బ్ అనున్నది సబ్జెక్ట్ వన్ మీద ఆధారపడి ఉంటుంది, సబ్జెక్ట్ టూకు అసలు సంబంధమే లేదు. ఈ పదాల చేత ఎప్పుడైతే రెండు సబ్జెక్ట్స్ కలపబడతాయో మన సమాధానం సబ్జెక్ట్ వన్ మీద ఆధారపడుతుంది. అంటే సబ్జెక్ట్ వన్ సింగ్యులర్ అయితే ఇక్కడ సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, సబ్జెక్ట్ వన్ ప్లూరల్ అయితే ఇక్కడ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. దేర్ ఇస్ నో నీడ్ టు గివ్ ప్రయారిటీ ఫర్ సెకండ్ సబ్జెక్ట్, ఆల్వేస్ గివ్ ప్రయారిటీ టు సబ్జెక్ట్ వన్. రెండు సబ్జెక్టులను వీటితో కలిపినప్పుడు నీ యొక్క ఉపయోగించే హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ వన్ మీద ఆధారపడుతుంది. ఇది సింగ్యులర్ అయితే సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్, ఇది ప్లూరల్ అయితే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. ఎగ్జాంపుల్ చూద్దామా, ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇలా అన్నాను టీచర్, ఎలా అన్నాను, రెడీయా? ద క్రిమినల్ అలాంగ్ విత్ ఇస్ ఫాలోవర్స్ వర్ అరెస్టెడ్. ఈ వాక్యం కరెక్టా తప్ప అంటాడు. 100కు 200% మనం తప్పే చేసి వస్తాం. ఇక్కడ విత్తుతో కలిపాడు. ద క్రిమినల్ అలాంగ్ విత్ అనే పదం వచ్చింది. ద క్రిమినల్ అలాంగ్ విత్ ఈజ్ ఫాలోవర్స్ వర్ అరెస్టెడ్ అన్నాడు. ఇప్పుడు అలాంగ్ విత్తుతో కలిపినప్పుడు నీ ప్రాధాన్యత దేనికి ఉండాలి? సబ్జెక్ట్ వన్. ఇక్కడ సబ్జెక్ట్ వన్ ఏది? ద క్రిమినల్ సబ్జెక్ట్ వన్, ఎస్ వన్. ఇక్కడ సబ్జెక్ట్ టూ ఏది? ఇస్ ఫాలోవర్స్, ఇది సబ్జెక్ట్ టూ. మరి అలాంగ్ విత్తుతో కలిపినప్పుడు నీ ప్రాధాన్యత సబ్జెక్ట్ వన్ కా సబ్జెక్ట్ టూ కా? సబ్జెక్ట్ వన్. మరి సబ్జెక్ట్ వన్ ఏముందండి? ద క్రిమినల్. ద క్రిమినల్ అనేది సింగ్యులరా ప్లూరలా అండి? సింగ్యులర్ అండి. సింగ్యులరా ప్లూరలా అండి? సింగ్యులర్. మరి సింగ్యులర్ అయినప్పుడు రావాల్సిన హెల్పింగ్ వర్బ్ కూడా సింగ్యులర్. సింగ్యులర్ అయినప్పుడు రావాల్సిన హెల్పింగ్ వర్బ్ కూడా సింగ్యులర్. కానీ వర్ అనేది నీకు ఎటువైపు ఉంది? ప్లూరల్ వైపు ఉంది. మరి వర్కు సింగ్యులర్ వాజ్. ఇది ఆన్సర్. కానీ మీరు 100% ఇది కరెక్టే అనుకుంటారు. ఎందుకు? పక్కన ఫాలోవర్స్ ప్లూరల్, వర్ ప్లూరల్ అనుకుంటారు. అట్లా కాదు. అలాంగ్ విత్తుతో కలిపినప్పుడు నీ ప్రాధాన్యత సబ్జెక్ట్ వన్ ఆధారంగా ఆన్సర్ ఇవ్వాలి. సబ్జెక్ట్ వన్ సింగ్యులర్ కాబట్టి సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్, వర్క్ సింగ్యులర్ వాజ్. ఓకేనా? ఇంకొకటి, వన్ మోర్ చూడండి. ఇలా రాశాను,
he and not his brothers are learning English. అతడు మరియు అతని యొక్క అన్నయ్యలు ఇంగ్లీషు నేర్చుకోవటం లేదంట. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఏ పదం వచ్చిందండి నీకు? అండ్ నాట్. ఏమొచ్చిందండి? అండ్ నాట్. అండ్ నాట్ వచ్చినప్పుడు ఈ అనేది సబ్జెక్ట్ వన్, ఇస్ ఫా బ్రదర్స్ అనేది సబ్జెక్టు టూ కదా. మరి అండ్ నాట్తో వచ్చినప్పుడు నీ ప్రాధాన్యత ఎస్ వన్ కా ఎస్ టూ కా? ఎస్ వన్. ఎస్ వన్. ఎస్ వన్ ఏముందండి ఇక్కడ? హీ. హీ అంటే సింగ్యులరా ప్లూరలా? చూడు చూడు చూడు, ఈ షీ ఇట్ సింగ్యులర్. మరి సింగ్యులర్ అయినప్పుడు ఈ అనే పదానికి ఆర్ రావాలా ఈజ్ రావాలా? ఈజ్ రావాలి. ఎందుకండి? ఆర్ అనే పదం ప్లూరల్, ఆర్కు సింగ్యులర్ ఈజ్. అండ్ నాట్ చేత కలపబడ్డప్పుడు సబ్జెక్ట్ వన్కు ప్రాధాన్యత ఇవ్వాలి. హీ ఆర్ అంటావా, హీ ఈజ్ అంటావా? హీ ఈజ్ అంటావు టీచర్స్. వన్ మోర్. ఇలా అన్నాను నేను, రాము యాజ్ వెల్ యాజ్ రాము యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్స్ రాము యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్స్ His brothers have invited me. Ramu as well as his brothers. ఇందులో మొదటి సబ్జెక్ట్ ఏదండి? రాము. ఎస్ వన్. రెండవ సబ్జెక్ట్ ఏదండి? his brothers. ఎస్ టూ. his brothers. ఎస్ టూ. ఈ రెండింటిని దేనితో కలిపానండి నేను? యాజ్ వెల్ యాజ్ అనే సబ్జెక్టుతో కలిపాను. మరి యాజ్ వెల్ యాజ్తో కలిపినప్పుడు నీ ప్రాధాన్యత దేని ఆధారంగా రావాలండి? ఎస్ వన్ ఆధారంగా. మరి ఎస్ వన్ ఇక్కడ ఏముందండి? రాము. రాము సింగ్యులరా ప్లూరలా అండి చెప్పండి? రాము ఒక్కడే సింగ్యులరా ప్లూరలా? మరి రాము ఇక్కడ హ్యావ్ వచ్చింది, హ్యావ్ అనేది ప్లూరల్ కదండి. మరి సింగ్యులర్కి ఏం రావాలా? హ్యాజ్ రావాలి. ఏం రావాలా టీచర్? హ్యాజ్. చాలా ఇంపార్టెంట్ రూల్. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు, ఇదే సబ్జెక్ట్ అడుగుతాడు. రేపు టెన్సెస్లో అడుగుతాడు, ఈ సబ్జెక్ట్ ఎట్లా చేయాలో నీకు తెలియకపోతే టెన్స్ మొత్తం వచ్చి ఏం చేస్తావు? టెన్స్ మొత్తం నేర్చుకొని ఏం చేయలేం కదా. కాబట్టి నేనేమంటున్నా, ఈ పదాలతో కలిపినప్పుడు ఏ పదాలు ఒక్కసారి చెప్పు. విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, ఇన్ అడిషన్ టు, రాదర్ దాన్, యాజ్ వెల్ యాజ్, బిసైడ్స్, లైక్, అన్లైక్, లెడ్ బై, గవర్న్డ్ బై, బట్, ఎక్సెప్ట్. ఈ పదాలు వచ్చినప్పుడు మన యొక్క ప్రాధాన్యత హెల్పింగ్ వర్బ్ యొక్క ఉపయోగము, హెల్పింగ్ వర్బ్ యొక్క ఉపయోగము సబ్జెక్ట్ వన్ మీద ఆధారపడి ఉంటుంది. సబ్జెక్ట్ వన్ ఒకవేళ సింగ్యులర్ అయితే ఇక్కడ సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్, ప్లూరల్ అయితే ఇక్కడ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. ఓకేనా? ఇంకొకటి రాద్దాం. ఇదిగో నేను ఇలా అన్నాను, ఏమన్నాను? మై ఫ్రెండ్స్ అలాంగ్ విత్ their sister are going to college. My friends along with their sister are going to college. ఇక్కడ ఏ పదంతో కలిపాను నేను? అలాంగ్ విత్ తో కలిపాను. అవునా? సార్ నో టీచర్? ఎస్. అలాంగ్ విత్ వచ్చినప్పుడు మరి సబ్జెక్ట్ వన్ మై ఫ్రెండ్స్, సబ్జెక్ట్ టూ దేర్ సిస్టర్. అలాంగ్ విత్ వచ్చినప్పుడు నీ ప్రాధాన్యత సబ్జెక్ట్ వన్ అంటే మై ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇప్పుడు సింగులరా ప్లూరలా అండి? ప్లూరల్.
కాబట్టి మరి ఆర్ కూడా సింగులర్ ఆ ప్లూరలా అండి ప్లూరల్ ఓకేనా సో మన ఆన్సర్ కరెక్ట్ మార్చకూడదు ఎందుకు మై ఫ్రెండ్స్ ప్లూరల్ కదా ఆన్సర్ కూడా ప్లూరల్ లోనే ఇచ్చాడు తప్పు లేదు బలవంతంగా మీరు మార్చొద్దు ఎప్పుడు మార్చాలి తెలుసా దేర్ సిస్టర్ ఇడ ఈజ్ అని ఇచ్చాడు అనుకో ఈజ్ అని ఇచ్చాడు అనుకో అలాంగ్ విత్ తో కలిపితే మన ప్రాధాన్యత సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 1 మై ఫ్రెండ్స్ అంటే ప్లూరల్ ప్లూరల్ వచ్చినప్పుడు ఇక్కడ ఈజ్ రావాలా ఆర్ రావాలా ఆర్ రావాలి రైట్ ఇది రూల్ నెంబర్ 3 టీచర్ రూల్ నెంబర్ 4 చాలా 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 ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినాలి దయచేసి ఈసారి మరల సబ్జెక్ట్ 1 మరియు సబ్జెక్ట్ 2 ఏవేవి సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 లను సబ్జెక్ట్ 2 లను వేటితో కలిపాను ఆర్ ఆర్ లేదా ఎయిదర్ ఆర్ ఎయిదర్ ఆర్ నైదర్ నార్ ఎయిదర్ ఆర్ నైదర్ నార్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో Not only but also, or either or, not only but also. అనే పదాలతో కలిపితే అప్పుడు ఇక్కడ వీటి పక్కన హెల్పింగ్ వర్బ్ రావాలి కదా ఇక్కడ అవునా అవునా ఆ హెల్పింగ్ వర్బ్ అనునది వీటితో కలిపినప్పుడు రెండవ సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఇందాకనేమో మొదటి సబ్జెక్ట్ విత్ అలాంగ్ విత్ టుగెదర్ విత్ తో మొదటి సబ్జెక్ట్ కానీ ఆర్ ఎయిదర్ ఆర్ నైదర్ నార్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో వస్తే రెండవ సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఈ రెండవ సబ్జెక్ట్ సింగులర్ అయితే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ సింగులర్ ఈ రెండవ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఈ హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ టీచర్ సరేనా చాలా మంచి రూల్ ఇది మంచిగా వినాలి ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ నేనేమన్నాను చూడండి మిమ్మల్ని ఎక్కువగా కష్టపెట్టను ఈజీ ఈజీవే చెప్తాను ఉదాహరణకు నేను ఇలా అన్నాను ఎలా అన్నాను ఐ అండ్ యూ యూ కొంత కన్ఫ్యూజ్ అయ్యేది తీసుకుందామా కన్ఫ్యూజ్ అయ్యేది తీసుకుందాం కొంత 2 3 1 ఆర్డర్ వైజ్గా రాసుకుందాం You and I and kaadu ida are kada I am friends idokati idi statement a statement b ila icham you are friends ani ichadu ee rendintillo sariyaina vakyam edi annadu teacher vindama iga neeku telusu ikkada deni tho galapabadindandi r tho galapabadindi r tho kalapabadinappudu raavalsina helping verb deni meeda aadharapadtadandi rendova subject you anedi s1 subject 1 I anedi subject 2 సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 మరి నాకు ఒక మాట ఆర్ తో కలిపినప్పుడు నీ హెల్పింగ్ వర్బ్ దేని మీద రావాలి సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ 2 అయ్యుంది మరి ఐ అనేటటువంటి పదానికి రావాల్సింది యామ్ ఆరా యామ్ అంటే ఐ కి యామ్ అంటే మన ఆన్సర్ ఏ కరెక్ట్ బి తప్పు ఇడ అండ్ ఉంది అనుకో ఏ అండ్ అండ్ అప్పుడు ఆర్ వస్తుంది ఎందుకు అండ్ తో కలిపితే ప్లూరల్ అని చెప్పినా కానీ ఆర్ తో కలిపినప్పుడు మాత్రం రెండవ సబ్జెక్ట్ ఆధారంగా హెల్పింగ్ వర్బ్ ను రాసుకోవాలి ఇక్కడ రెండవ సబ్జెక్ట్ ఐ కి రావాల్సింది ఏమంటున్నా యామ్ కాబట్టి మొదటిది కరెక్ట్ ఓకేనా ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇలా రాసాను నాట్ ఓన్లీ రాము బట్ ఆల్సో రాముస్ ఫ్రెండ్స్
has come here just now. ఇది క్వశ్చన్. వేటితో కలిపాడో చెక్ చేసుకో ఫస్ట్. ఇది కరెక్టా తప్పా చూద్దాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నీకు తెలుసు నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కలిపితే నీ ప్రాధాన్యత సబ్జెక్ట్ వన్ కా సబ్జెక్ట్ టూ కా? సబ్జెక్ట్ టూ. ఇక్కడ సబ్జెక్ట్ వన్ ఏది? రాము. మొదట వచ్చిన వాడు సబ్జెక్ట్ వన్. సబ్జెక్ట్ టూ ఏది? రాముస్ ఫ్రెండ్స్. ఇది సబ్జెక్ట్ టూ. ఓకేనా? మరి ఇప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో మన ప్రాధాన్యత దేనికి ఉండాలి? సబ్జెక్ట్ టూ. సబ్జెక్ట్ టూ ఏముందండి? రాముస్ ఫ్రెండ్స్ అని ఉంది. రాముస్ ఫ్రెండ్స్ సింగులరా ప్లూరలా? అది రాముస్ ఫ్రెండ్స్ అనేది రాము యొక్క స్నేహితులు చాలామంది, ప్లూరల్. మరి ప్లూరల్ వచ్చినప్పుడు హ్యాజ్ రావాలా హ్యావ్ రావాలా? హ్యావ్ రావాలి. ఎందుకు? హ్యాజ్ సింగులర్, హ్యాజ్కు ప్లూరల్ హ్యావ్. హ్యాజ్కు ప్లూరల్ ఏదండి? హ్యావ్ అండి. సో ఈ పదాలు ఏవైనా రాయండి. నెక్స్ట్ ఇలా అన్నాను ఇంకొకటి, నైదర్ neither he nor she were there. ఇది క్వశ్చన్. neither he nor she were there. చూద్దామా, వేటితో కలిపాడండి? నైదర్ నార్ తో కలిపాడు. మరి నీకు తెలుసు హీ అనేది సబ్జెక్ట్ వన్, షీ అనేది సబ్జెక్ట్ టూ. హీ అనేది సబ్జెక్ట్ వన్, షీ అనేది సబ్జెక్ట్ టూ. వచ్చినప్పుడు నీ ప్రాధాన్యత నైదర్ నార్, వచ్చినప్పుడు నీ ప్రాధాన్యత సబ్జెక్ట్ వన్ నా సబ్జెక్ట్ టూ కా? సబ్జెక్ట్ టూ. సబ్జెక్ట్ టూ ఏముందండి? షీ. మరి షీ అనే పదం వస్తే షీ అనేది సింగ్యులర్ ఆ ప్లూరలా అండి? షీ. చూడు చూడు, షీ సింగ్యులర్. మరి సింగ్యులర్ అయినప్పుడు నీకు వాజ్ రావాలా వర్ రావాలా? వాజ్ రావాలి. అవునా? ఎందుకు? సింగులర్ అంటేనే ఏవేవి? ఈజ్, వాజ్, యాజ్, డస్. మరి ఇక్కడ వర్ ఇచ్చిండు. వర్కు సింగులర్ ఏదండి? వాజ్. వర్కు సింగులర్ ఏదండి? వాజ్. కాబట్టి మూడవ నాలుగవ రూల్ చాలా ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంటే. ఆర్ ఎయిదర్ ఆర్ నైదర్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కలిపితే నీ ప్రాధాన్యత సబ్జెక్టు టూ ఆధారంగా ఉండాలి. సబ్జెక్టు టూ సింగులర్ అయితే సింగులర్ హెల్పింగ్ వర్బ్, సబ్జెక్టు టూ ప్లూరల్ అయితే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. టీచర్ రైట్. టీచర్స్ నెక్స్ట్ రూల్ నెంబర్ 5 చూద్దాం. చాలా మంచి వినండి, చాలా మంచి కాన్సెప్ట్, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, చాలా అద్భుతంగా ఉంటుంది, కిక్ వస్తుంది టాపిక్. ఇప్పుడు మెనీ మెనీ అనే పదం కానీ, ఏ గ్రేట్ మెనీ లేదా ఏ గుడ్ మెనీ, ఇవి ఏ స్థానంలో వచ్చాయంటే వాక్యం యొక్క సబ్జెక్ట్ స్థానంలో వచ్చాయి అనుకో. ఇవి వాక్యం యొక్క ఏ స్థానం? సబ్జెక్ట్ స్థానం. ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ ఏమేమి వచ్చాయి? మెనీ, ఏ గ్రేట్ మెనీ, ఏ గుడ్ మెనీ అనే పదాలు వస్తే మీ నియమం ఏంటంటే పక్కన ప్లూరల్ సబ్జెక్ట్ రావాలి, ప్లూరల్ సబ్జెక్ట్ రావాలి, మరియు పక్కన ఖచ్చితంగా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ రావాలి. ఏం రావాలంటున్నాను? ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ రావాలి, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇది నియమం. ఏ పదాలు చెప్పండి నాకు? మెనీ, ఏ గ్రేట్ మెనీ, ఏ గుడ్ మెనీ వస్తే ప్లూరల్ సబ్జెక్ట్, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. ప్లూరల్ హెల్పింగ్ వర్బులు ఏవేవి చెప్పు? ఆర్, వర్, హ్యావ్, డు లేదా వీవన్ కదా. క్వశ్చన్ చూడండి ఏమంటాడు. ఇలా అన్నాడు, మెనీ క్రిమినల్స్ హ్యాస్ బీన్ అరెస్టెడ్.
ఈ వాక్యం కరెక్టా తప్ప అంటాడు. ఫస్ట్ ఇక్కడ ఏ పదం వచ్చింది? మెనీ వచ్చింది. మెనీ పక్కన సింగులర్ రావద్దండి, ఖచ్చితంగా ప్లూరలే రావాలి. మెనీ క్రిమినల్ అనకూడదు, మెనీ క్రిమినల్స్ అని మాత్రమే అనాలి. మరి ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చింది, మెనీ క్రిమినల్ రాకూడదు. మరి ఏం రావాలంటున్నా? మెనీ క్రిమినల్స్ రావాలి. ఎందుకు ప్లూరల్ సబ్జెక్ట్? మెనీ అంటే చాలా. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చి హెల్పింగ్ వర్బ్ కూడా ఏం రావాలి? ప్లూరల్. మరి ప్లూరల్, కానీ ఇక్కడ ఏముంది? హ్యాజ్. మరి హ్యాజ్ అనే పదానికి ప్లూరల్ ఏమవ్వాలండి? హ్యావ్ అవ్వాలి. అంటే మెనీ క్రిమినల్స్ హ్యాజ్ బీన్ అని రావాలా, హ్యావ్ బీన్ అని రావాలా? హ్యావ్ బీన్ అని రావాలి టీచర్. అంటే మెనీ అనే పదం వస్తే సబ్జెక్టు ప్లూరలే ఉండాలి, హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరలే ఉండాలి టీచర్. వన్ మోర్, నేను ఇలా అన్నాను. ఏమన్నాను? ఏ గుడ్ మెనీ బాయ్స్ ఈజ్ నాటీ. ఏ గుడ్ మెనీ బాయ్స్ ఈజ్ నాటీ అని ఇచ్చాను. మరి ఇక్కడ చూద్దాం, సబ్జెక్ట్ స్థానంలో ఏముంది? ఏ గుడ్ మెనీ అని వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఎందులో ఉండాలా? ప్లూరల్ ఉంది కదా, బాయ్స్ ప్లూరల్. హెల్పింగ్ వర్బ్ కూడా ఎందులో ఉండాలా? ప్లూరల్. మరి ఈజ్కు ప్లూరల్ ఏం రావాలండి? ఆర్. ఈజ్కు ప్లూరల్ ఆర్. ఓకేనా? కన్ఫ్యూజ్ కావద్దు. మెనీ, ఏ గుడ్ మెనీ, ఏ గ్రేట్ మెనీ వస్తే పక్కన ప్లూరల్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ రావాలి టీచర్. రైట్ టీచర్, రూల్ నెంబర్ 6 చూడండి. దానితో పోలుస్తూ ఒక రూల్ చెప్తాను. ఉదాహరణకి మెనీ ఏతో స్టార్ట్ అయ్యింది అనుకో, ఇంపార్టెంట్ ఈ రూల్. మెనీ ఏ, ఇందాకనేమో మెనీ ఆఫ్ లేదా మెనీ, ఏ గ్రేట్ మెనీ ఆఫ్ లేదా ఏ గ్రేట్ మెనీ, ఏ గుడ్ మెనీ ఆఫ్ లేదా ఏ గుడ్ మెనీ ఇందాక మాట్లాడింది. ఇప్పుడు నేను ఓన్లీ మెనీ ఏ గురించి మాట్లాడుతున్నా. మెనీ ఏ అనే పదం వచ్చినప్పుడు, అనే పదం వచ్చినప్పుడు పక్కన సింగ్యులర్ సబ్జెక్ట్ రావాలి, పక్కన హెల్పింగ్ వర్బ్ కూడా సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్ రావాలి టీచర్. పక్కన హెల్పింగ్ వర్బ్ కూడా సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్. మరి సింగ్యులర్ హెల్పింగ్ వర్బులు అంటే ఏవేవి? ఈజ్, వాజ్, హ్యాజ్, డస్ లేదా వి1 కు ఎస్, ఈఎస్, ఐఈఎస్, ఈ 5 కదా సింగ్యులర్. ఈజ్, వాజ్, హ్యాజ్, డస్, సింగ్యులర్ వర్బ్ ఏది? వి1 ప్లస్ ఎస్, ఈఎస్, ఐఎస్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా. ఏ పదం వచ్చినప్పుడు అని చెబుతున్నాను, మెనీ ఏ అనే పదం వస్తే సబ్జెక్ట్ ఏముండాలా? సింగ్యులర్. చూద్దామా ఇక మరి. రైట్, నేను ఇలా అన్నాను, మెనీ ఏ బాయ్స్ గో టు కాలేజ్ డైలీ అని ఒకటి ఇచ్చాడు స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ బి ఇలా ఇచ్చాడు, ఏమిచ్చాడు? మెనీ ఏ బాయ్ గో టు కాలేజ్ డైలీ. ఆప్షన్ సి ఇలా ఇస్తాడు, మెనీ ఏ బాయ్ గోస్ టు కాలేజ్ డైలీ అని ఇచ్చాడు. ఇప్పుడు మరి చూద్దాం, మెనీ ఏ అనే పదం వచ్చింది కదా. మెనీ ఏ అనే పదం వస్తే పక్కన నీకు సబ్జెక్ట్ ఏం రావాలా? సింగ్యులర్. అంటే ఇక్కడ బాయ్స్ అని ఉంది, ప్లూరల్ ఇది, అంటే ఇది కాదు. బి చూద్దాం, మెనీ ఏ సింగ్యులర్ సబ్జెక్ట్, బాయ్,
రెండు సింగులర్ సబ్జెక్ట్ ఉంది. కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కానీ వర్బ్ కానీ ఏమై ఉండాలా? సింగులర్, సింగులర్ అయి ఉండాలి. అంటే ఈజ్ అయిన ఉండాలి, వాజ్ అయిన ఉండాలి, హ్యాజ్ అయినా డజ్. ఈజ్, వాజ్, హ్యాజ్, డజ్ హెల్పింగ్ వర్బులు ఇవ్వలే. మరి ఇప్పుడు నీకు సింగ్యులర్ అంటే వీవన్నా, వీవన్కు ఎస్, ఈఎస్ఐఈఎస్, ఏది సింగ్యులర్? వీవన్కు ఎస్, ఈఎస్ఐఎస్. వీవన్ ఏమవుతుంది? ప్లూరల్. వీవన్ ఏమవుతుంది? ప్లూరల్. కానీ మన నియమం ప్రకారం ఏం రావాలా? సింగ్యులర్. ఇక్కడ వీవన్ ఉంది, ఇక్కడ వీవన్కు ఈఎస్ ఉంది. మరి వీవన్ ఏమో ప్లూరల్, వీవన్కు ఈఎస్ ఏమో సింగ్యులర్. అంటే మన ఆన్సర్ సి. మన ఆన్సర్ సి. అంటే హెల్పింగ్ వర్బులు ఇస్తేనేమో ఈజ్, వాజ్, హ్యాజ్, డజ్ సింగ్యులర్. వర్బ్ ఇచ్చాడనుకో సింగ్యులర్ అంటే ఏమైతే తెలుసా? వీవన్ ప్లస్ ఎస్, ఈఎస్ఐఈఎస్ అవుతుంది. అంటే మన సమాధానం మెనీ ఏ బాయ్ గోస్. లేదా ఇంకొకటి రాద్దాం, ఇలా అన్నాను నేను, మెనీ ఏ ప్లేయర్ ఆర్ ప్లేయింగ్ నౌ. ఇప్పుడు చూద్దాం, మెనీ ఏ ప్లేయర్ అని వస్తే సింగ్యులర్ సబ్జెక్ట్. ఇదిగో సింగ్యులర్ సబ్జెక్ట్. మరి హెల్పింగ్ వర్బ్ కూడా ఎందులో ఉండాలా? సింగ్యులర్. మరి ఆర్ అనేది ప్లూరల్, ఆర్కు సింగ్యులర్ ఈజ్. అంటే ఆర్ బదులు ఏం రావాలా? ఈజ్ రావాలి. ఏం రావాలా? ఈజ్. ఇది టీచర్. టీచర్స్ మళ్ళీ రూల్ నెంబర్ 7 జాగ్రత్తగా వినాలి. ఓకేనా? ఓకేనా? చూడండి, సబ్జెక్ట్ 1 మరియు సబ్జెక్ట్ 2 ఈ రెండింటిని అండ్ అనే కంజంక్షన్ చేత కలిపారు. ఏ కంజంక్షన్ చేత? అండ్ అనే కంజంక్షన్ చేత కలిపారు. కలిపి మొదటి సబ్జెక్టు ముందర ద లేదా ఏ లేదా యాన్ ఉంది. సబ్జెక్ట్ 1 ముందర ఏమేమి ఉంది? ద, ఏ, యాన్ ఉంది. ఓకేనా? లేదా మొదటి సబ్జెక్ట్ ముందర మై, అవర్, యువర్, దేర్, హిజ్, హర్, ఇట్స్ అని ఉన్నాయి. వీటినే మనం ఏమన్నామో నీకు గుర్తుందా? వీటినే ఏమన్నామో చెప్పండి. వీటినే మనం పొసెసివ్ అడ్జెక్టివ్స్ అన్నాం. పొసెసివ్ అడ్జెక్టివ్స్ మళ్ళొక్కసారి చెప్తున్నా, తొందర ఏమీ లేదు. మొదటి సబ్జెక్టు ముందర సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2లను దేని చేత కలిపాను? అండ్ చేత కలిపాను. కలిపి సబ్జెక్ట్ 1 ముందర ఏమేమి వచ్చినాయంట? ద లేదా ఏ లేదా యాన్. లేదా ఇదే సబ్జెక్ట్ 1 ముందర ఇంకేమేం రావచ్చంట? మై, అవర్, యువర్, దేర్, హిజ్, హర్, ఇట్స్. వీటిని ఏమన్నాను? పొసెసివ్ అడ్జెక్టివ్స్ అన్నాను. వచ్చి ఈ రెండవ సబ్జెక్టు ముందర ఏమీ రాలేదుగా. ఈ రెండవ సబ్జెక్టు ముందర ఏమీ రాలేదు. అంటే ఈ రెండవ సబ్జెక్టు ముందు ఏ, యాన్, ద రాలేదు, మై, అవర్, యువర్, దేర్, ఇజ్, హర్ రాలేదు, ఏమి రాలేదు. ఓన్లీ సబ్జెక్ట్ 2A ఉంది. క్లియర్? అయితే ఈ రెండు సబ్జెక్టులు ఇలా కలపబడినప్పుడు ఈ మొత్తం సబ్జెక్ట్ అనేది సింగ్యులర్ అవుతుంది టీచర్. ఈ మొత్తం సబ్జెక్ట్ అనేది సింగ్యులర్ అవుతుంది. కాబట్టి దీని పక్కన రావాల్సిన హెల్పింగ్ వర్బ్ కూడా సింగ్యులర్ హెల్పింగ్ వర్బే రావాలి టీచర్. సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్ అయినా రావాలి, లేదా సింగ్యులర్ వర్బ్ అయినా రావాలి. సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్ అయినా రావాలి, లేదా సింగ్యులర్ వర్బ్ అయినా రావాలి. మళ్ళొక్కసారి చెప్తున్నా,
రెండు సబ్జెక్టులు సబ్జెక్ట్ వన్ సబ్జెక్ట్ టూ మొదటి సబ్జెక్ట్ ముందు ఏ అండ్ ద మై అవర్ యువర్ దేర్ ఈజ్ హర్ పొసెసివ్ అడ్జెక్టివ్ వచ్చే అండ్ చేత కలపబడి రెండవ దాని ముందు ఏమీ లేకపోతే ఈ మొత్తం సబ్జెక్ట్ అంతా ఏమవుతుందంట సింగ్యులర్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ కూడా ఏమవుతుంది సింగ్యులర్ అవుతుంది ఉదాహరణ చూద్దాం అసలు నేనేం చెప్తున్నానో చూద్దాం ఎగ్జాంపుల్ ఇదిగో నేను ఇలా అన్నాను the manager and secretary the manager and secretary are coming at present చూద్దామిగా ఇక్కడ రెండు సబ్జెక్టులు వచ్చినాయి మొదటిది ఏది మేనేజర్ ఎస్ వన్ సబ్జెక్ట్ వన్ రెండవది ఏది సెక్రటరీ సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ టూ ఓకేనా ఈ రెండింటిని సబ్జెక్ట్ వన్ సబ్జెక్ట్ టూను దేనితో కలిపినప్పుడు అంటున్న కేవలం అండ్ చేత కలిపాడు అండ్ అనే కంజంక్షన్ చేత కలిపాడు కలిపి సబ్జెక్ట్ వన్ ముందర నీకేమొచ్చింది చెప్పండి ద సబ్జెక్ట్ వన్ ముందర ఏమొచ్చింది ద రెండు సబ్జెక్టులు అండ్ అనే కంజంక్షన్ చేత కలపబడి సబ్జెక్ట్ వన్ ముందర ద వస్తే ఈ సబ్జెక్ట్ అంతా ఏమవుతుందని చెప్పాను నేను సింగ్యులర్ సబ్జెక్ట్ అవుతుందని చెప్పాను ఏమవుతుందంట సింగ్యులర్ అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ సబ్జెక్ట్ అంతా సింగ్యులర్ అండి సింగ్యులర్ అంటే మేనేజర్ అనే వాడే సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాడు ఒక్కడే రెండు పనులు చేస్తున్నాడు మరి సింగ్యులర్ అయినప్పుడు హెల్పింగ్ వర్బ్ కూడా ఏమై ఉండాలా సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్ కూడా ఏమై ఉండాలా సింగ్యులర్ మరి ఆర్ అనేది సింగులరా ప్లూరలా ప్లూరల్ మరి ఆర్కు సింగులర్ ఏం రావాలి ఈజ్ ఆర్కు సింగులర్ ఏం రావాలి ఈజ్ ఇది ఆన్సర్ ఓకేనా రైట్ ఇది నేను మాట్లాడుతున్నది నెక్స్ట్ చూద్దాం మరలా ఇంకొకటి జాగ్రత్తగా వినండి చాలా సందర్భాల్లో అడుగుతున్నాడు అనేకమైన ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు రెండవ చూద్దాం సెకండ్ వన్ రెడీయా ఇదిగో నేను ఇలా అన్నాను ఏ బ్లాక్ అండ్ వైట్ కౌ ఆర్ దేర్ అన్నాడు అనుకో ఉదాహరణకి ఇక్కడ చూడు రెండు అడ్జెక్టివ్స్ సబ్జెక్ట్ స్థానంలో వచ్చాయి బ్లాక్ ఒకటి వైట్ ఒకటి కానీ ఇక్కడ ఒకటే దాని ముందర ఏ ఉంది ఇవి అడ్జెక్టివ్స్ సబ్జెక్ట్ స్థానంలో అడ్జెక్టివ్ తీసుకున్నాడు ఒకటే దాని ముందర ఏ ఉంది రెండవ దాని ముందర ఏమీ లేదు ఇక్కడ కూడా సెక్రటరీ ముందర ఏమీ లేదు ఒకటే దాని ముందర ఏ ఉండి రెండవ దాని ముందు ఏ లేకపోతే అప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా సింగ్యులరా ప్లూరలా అండి సింగ్యులర్ అండి మరి ఇది సింగ్యులర్ అయినప్పుడు ఇక్కడ సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్ రావాలి అంటే ఆర్ బదులు ఏం రావాలి ఈజ్ ఇంకొకటి చూద్దాం ఎలా రాస్తున్నాను చూడండి ఇలా రాశాను దా బదులు వేరే తీసుకుందాం మై ఫాదర్ అండ్ ఫిలాంథ్రోపిస్ట్ అనే పదం 10th క్లాస్ బుక్లో ఉంది మనకు ఫిలాంథ్రోపిస్ట్ అంటే హూ లవ్స్ మ్యాన్ కైండ్ మానవ జాతిని ఇష్టపడేవారు మై ఫాదర్ అండ్ ఫిలాంథ్రోపిస్ట్ హ్యావ్ డన్ సోషల్ సర్వీస్ చూద్దామా రెడీయా
వెంటనే నీకేం గుర్తు రావాలా? ఇక్కడ ఏ కంజంక్షన్ చేత కలిపారు చెప్పండి నాకు? అండ్. దేని చేత? అండ్. ఇక్కడ రెండు సబ్జెక్టులు ఉన్నాయి, ఏవేవి చెప్పు? ఫాదర్ సబ్జెక్ట్ వన్, ఫిలాంథ్రోపిస్ట్ సబ్జెక్ట్ టూ. సబ్జెక్ట్ టూ, సబ్జెక్ట్ వన్ ముందర నీకేమొచ్చింది? మై వచ్చింది. ఇగో చూడు, సబ్జెక్ట్ వన్ ముందర మై వచ్చింది, ఓకేనా? కానీ ఫిలాంథ్రోపిస్ట్ అనే సబ్జెక్టు టూ ముందర ఏమీ రాలే, ఏమీ రాలేదు, అండ్ చేత కలపబడింది. సబ్జెక్ట్ వన్ ముందర మై, అవర్, యువర్, దేర్, ఇజ్ వచ్చి రెండవ దాని ముందు ఏమీ రాకుండా అండ్ చేత కలపబడితే ఈ సబ్జెక్ట్ మొత్తం సింగ్యులరా ప్లూరలా? టీచర్, సింగ్యులర్. ఈ సబ్జెక్ట్ అంతా సింగ్యులర్. అప్పుడు హెల్పింగ్ వర్బ్ కూడా ఏం రావాలా? సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్. ఏ హెల్పింగ్ వర్బ్? సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్. మరి ఇక్కడ హ్యావ్ వచ్చిందమ్మా, హ్యావ్ అనేది సింగ్యులరా ప్లూరలా? ప్లూరల్. మరి హ్యావ్కు సింగ్యులర్ ఏం కావాలి? హ్యాస్ కావాలి. అంటే మన ఆన్సర్ హ్యాస్ డన్. ఏం రావాలి టీచర్? హ్యాస్ డన్, రైట్. టీచర్ వన్ మోర్ క్వశ్చన్, సరేనా? జాగ్రత్తగా వినండి దయచేసి, వన్ మోర్. ఇదిగో ఇలా అన్నాను నేను, our principal and chairman, our principal and chairman ila annanu nenu, em annanu? come here daily annanu nenu. కమ్ హియర్ డైలీ, రెడీ అయ్యగా ఈ వాక్యం కరెక్టో తప్పో చెక్ చేద్దాం. ఇక్కడ దేని చేత కలపబడింది? అండ్ చేత కలపబడింది. నీకు వెంటనే గుర్తు రావాలి, ఓహో అండ్ చేత కలపబడింది. ప్రిన్సిపల్ అనేది సబ్జెక్ట్ వన్, చైర్మన్ అనేది సబ్జెక్ట్ టూ. మరి ఇప్పుడు సబ్జెక్ట్ వన్ ముందర ఏమొచ్చింది? అవర్ అనే పదం వచ్చింది కదా. ఇదిగో అవర్ అనే పదం వచ్చింది. కానీ సబ్జెక్ట్ టూ ముందర ఏమైనా వచ్చిందా? ఏమీ రాలే. అండ్ చేత కలపబడి సబ్జెక్ట్ వన్ ముందర దా, ఏ, యాన్, మై, అవర్, యువర్, దేర్, ఈజ్, ఆర్, ఇట్స్ అనే పదాలు వచ్చి రెండవ దాని ముందు ఏమీ రాకపోతే ఈ సబ్జెక్ట్స్ సింగ్యులరా ప్లూరలా చెప్పండి? సింగ్యులర్ అని చెప్పాను. ఈ సబ్జెక్ట్ ఏం కావాలండి? సింగ్యులర్ సబ్జెక్ట్ కదా. మరి వీటి పక్కన హెల్పింగ్ వర్బ్ కూడా ఏం రావాలి? సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్. మరి సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్ లేకపోతే ఏం రావాలి? సింగ్యులర్ వర్బ్. ఇక్కడ సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్ ఈజ్, వాజ్, హ్యాజ్, డస్ లేదు. కానీ ఇక్కడ కమ్ అనే V1 ఉంది. V1 అనేది సింగ్యులరా ప్లూరలా చెప్పండి? ప్లూరల్. మరి దానికి సింగులర్ ఏమవుతుంది? V1కు ఎస్, ఈఎస్, ఐఎస్. అంటే మనకి ఇక్కడ కమ్ రావాలా, కమ్స్ రావాలా? కమ్స్ రావాలి. అంటే V1 ప్లస్ ఎస్, ఇది సింగులర్. కాబట్టి రూల్ నెంబర్ 7 నేను చెబుతున్నది ఏంటంటే, అండ్ అనే కంజంక్షన్ చేత సబ్జెక్ట్ వన్, సబ్జెక్ట్ టూ రెండు సబ్జెక్టులను కలిపినప్పుడు మొదటి సబ్జెక్టు ముందు ఏ అండ్ ద లేదా వచ్చి మై, అవర్, యువర్, దేర్, ఇజ్, హర్ అనే పొసెసివ్ అడ్జెక్టివ్స్ వచ్చి రెండవ సబ్జెక్ట్ ముందు ఏమీ రాకపోతే ఆ సబ్జెక్ట్ ఏమవుతుందంట? సింగ్యులర్ సబ్జెక్ట్. అప్పుడు హెల్పింగ్ వర్బ్ కూడా సింగ్యులర్, వర్బ్ కూడా సింగ్యులర్. సింగ్యులర్ వర్బ్ అంటే V1కి ఏం కలపాలా? ఎస్, ఈఎస్, ఐఈఎస్ టీచర్. దిస్ ఈజ్ రూల్ నెంబర్ 7. టీచర్స్ నేను రూల్ నెంబర్ 8 చెప్పబోతున్నా. అది రూల్ నెంబర్ 7 లాగే ఉంటుంది కాబట్టి అది అలాగే ఉంచాను. ఈసారి చూడండి మళ్ళీ, సబ్జెక్ట్ వన్ మరియు సబ్జెక్ట్ టూ, సబ్జెక్ట్ వన్ మరియు సబ్జెక్ట్ టూ, ఓకేనా? కొంచెం దూరం రాద్దాము, కొంత పెద్దగా ఉంటుంది. సబ్జెక్ట్ వన్, సబ్జెక్ట్ టూ, ఈ రెండింటిని మరలా అండ్ అనే కంజంక్షన్ చేత కలుపుతారండి. ఏ కంజంక్షన్ చేత? అండ్. సబ్జెక్ట్ వన్ ముందర ఏ లేదా అన్ లేదా ద అనే ఆర్టికల్స్లో ఏదో ఒకటి వస్తుంది.
సబ్జెక్ట్ వన్ ముందర ఏమేమి వస్తుంది? ఏ అండ్ ద అనే వాటిల్లో ఏదో ఒకటి వస్తుంది టీచర్. క్లియర్? సేమ్ మరలా సబ్జెక్ట్ టూ ముందర కూడా ఏ లేదా అండ్ లేదా ద అనే ఏదో ఒకటి వస్తుంది టీచర్. ఇంతకుముందేమో ఏ అండ్ ద రాలేదు సబ్జెక్ట్ టూ ముందర, ఈసారి వచ్చింది. లేదా మరలా సబ్జెక్ట్ వన్ ముందర మై లేదా అవర్ లేదా యువర్ లేదా దేర్ దేర్ లేదా హిజ్ లేదా హర్ లేదా ఇట్స్, వీటినే నేనేమన్నాను పొసెసివ్ అడ్జెక్టివ్స్ అన్నాను. అంటే మరలా సబ్జెక్ట్ వన్ ముందర ఇందులో ఏదో ఒకటి రావచ్చు మరలా, సరేనా? సేమ్ సబ్జెక్ట్ టూ ముందర కూడా మై లేదా అవర్ లేదా యువర్ లేదా దేర్ దేర్ లేదా హిజ్ లేదా హర్ లేదా ఇట్స్, అంటే ఇవి కూడా పొసెసివ్ అడ్జెక్టివ్స్. అంటే ఈసారి మరలా సబ్జెక్ట్ టూ ముందర కూడా ఇందులో ఏదో ఒకటి రావచ్చు. సబ్జెక్ట్ టూ ముందర కూడా ఇందులో ఏదో ఒకటి రావచ్చు. ఇందాక సబ్జెక్ట్ టూ ముందర ఏమి రాలేదు, కానీ ఈసారి సబ్జెక్ట్ వన్ ముందర ఏ ఆందా రావచ్చు, సబ్జెక్ట్ టూ ముందర ఏ ఆందా రావచ్చు. సబ్జెక్ట్ వన్ ముందర మై అవర్ యువర్ దేర్ ఇజ్ హర్ ఇట్స్ రావచ్చు, సబ్జెక్ట్ టూ ముందర మై అవర్ యువర్ దేర్ ఇజ్ హర్ ఇట్స్ రావచ్చు. ఈ రెండింటిల్లో ఏదైనా రావచ్చు. ఓకేనా? వచ్చినప్పుడు దేని చేత కలపబడాలంట టీచర్? అండ్ చేత కలపబడాలి. దేని చేత కలపబడాలి? అండ్ చేత కలపబడాలి. కలపబడినప్పుడు ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా ప్లూరల్ అవుతుంది టీచర్. రెండు సబ్జెక్టుల ముందర ఏ అంత, రెండింటి ముందర మై అవర్ యువర్ దేర్ ఇస్ ఇట్స్, రెండింటి ముందర వస్తే అండ్ చేత కలపబడితే ఈ సబ్జెక్టు ప్లూరల్ సబ్జెక్ట్. కావున దీని పక్కన రావాల్సింది కూడా ప్లూరల్ హెల్పింగ్ వర్బే రావాలి. దీని పక్కన రావాల్సింది కూడా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. ప్లూరల్ హెల్పింగ్ వర్బులు అంటే ఏవేవి? ఆర్, వర్, హ్యావ్, డు. లేదా ప్లూరల్ వర్బు రావాల. ప్లూరల్ వర్బు రావాల. ప్లూరల్ వర్బ్ అంటే V1 V2 అండి, V1. క్లియర్? ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్. రెడీయా? ఓకే, ఇదిగో ఇక్కడ రాస్తున్నా, సిద్ధంగా ఉండండిగా. ద మేనేజర్ అండ్ ద సెక్రటరీ ఈజ్ రైటింగ్ సంథింగ్ నౌ. ఇది వాక్యం, ఇది కరెక్టా తప్ప అంటాడు. ఇస్ దిస్ సెంటెన్స్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అంటాడు. చూద్దామా, దేని చేత అండ్ చేత కలపబడింది. మేనేజర్ అంటే ఎస్ వన్. సెక్రటరీ అంటే ఇది సబ్జెక్ట్ వన్ అవునా? సెక్రటరీ అంటే సబ్జెక్ట్ టూ. చూడండి, సబ్జెక్ట్ వన్ ముందర ఏమొచ్చిందండి? ద సబ్జెక్ట్ టూ ముందర కూడా ద. ఏం చేత కలపబడింది? అండ్ చేత. అండ్ మాత్రమే, వేరేవి కావు. సబ్జెక్ట్ వన్ ముందర ద, సబ్జెక్ట్ టూ ముందర ద. దేని చేత కలపబడింది? అండ్. రెండింటి ముందర ద వచ్చి అండ్ చేత కలపబడితే ఆ సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? ప్లూరల్. కాబట్టి పక్కన హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్. అంటే ఇక్కడ ఈజ్ రావాలా, ఆర్ రావాలా? ఆర్ రావాలి. ఏం రావాలి టీచర్? ఆర్ రావాలి. వన్ మోర్. ఇలా అన్నాను నేను క్వశ్చన్, మై బ్రదర్ అండ్ ద మేనేజర్ వాజ్ వాచింగ్
వాజ్ వాచింగ్ ఏ మూవీ వాజ్ వాచింగ్ ఏ మూవీ ఇది క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం దేని చేత కలపబడింది అండ్ చేత కలపబడింది మరి ఇక్కడ బ్రదర్ అనేది ఏమవుతుంది సబ్జెక్ట్ 1 మేనేజర్ ఏమవుతుంది సబ్జెక్ట్ 2 ఈ రెండు సబ్జెక్ట్ అబ్జర్వ్ చేస్తే మొదటి సబ్జెక్ట్ ముందు ఏమొచ్చింది మై సబ్జెక్ట్ 1 ముందర మై వచ్చింది రెండో సబ్జెక్ట్ ముందర ఏమొచ్చింది దా వచ్చింది మరి ఇక్కడ ఒక దాని ముందు మై వచ్చి ఒక దాని ముందు దా వస్తే ఈ సబ్జెక్ట్ సింగులర్ ఆ ప్లూరల్ ఆ అండి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ మరి వాజ్ అనే పదానికి ప్లూరల్ అండి వాజ్ సింగులర్ వాజ్ కు ప్లూరల్ వర్ వాజ్ కు ప్లూరల్ వర్ అంటే ఈ రెండు నియమాలను కలిపి చదువుకోవాలి ఒకటే దాని ముందు ఆర్టికల్స్ లేదా పొసెసివ్ అడ్జెక్టివ్ సబ్జెక్ట్ 1 ముందర వస్తే సింగులర్ రెండు సబ్జెక్ట్ల ముందు రెండింటి ముందర ఆర్టికల్స్ గాని పొసెసివ్ అడ్జెక్టివ్స్ రెండింటి ముందర వచ్చి అండ్ చేత కలపబడితే ప్లూరల్ ప్లూరల్ అయినప్పుడేమో రెండింటి ముందర ఇలా వచ్చినప్పుడేమో ప్లూరల్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ రావాలి ఒకే దాని ముందర ఆర్టికల్స్ లేదా పొసెసివ్ అడ్జెక్టివ్ వచ్చి రెండో దాని ముందు రాకపోతే అది సింగులర్ అప్పుడు హెల్పింగ్ వర్బ్ సింగులర్ రావాలి వర్బ్ కూడా సింగులర్ ఈ రెండు నియమాలు చాలా ముఖ్యమైనవి గతంలో టెట్ డిఎస్సిలో అడిగారు టీచర్ రైట్ టీచర్స్ రూల్ నెంబర్ 9 మాట్లాడుకుందాం ఒకసారి రూల్ నెంబర్ 7 8 ఏం మాట్లాడామంటే ఇలా మాట్లాడుకున్నాం ఎలా ద మేనేజర్ అండ్ సెక్రటరీ అన్నాను ద మేనేజర్ అండ్ సెక్రటరీ ఇలా ఒకటి అన్నాను ఇంకొకటి ఏమన్నాను ద మేనేజర్ అండ్ ద సెక్రటరీ అన్నాను ద సెక్రటరీ అన్నాను ఇలా అన్నాను ఇలా అన్నప్పుడు అండ్ చేత కలపబడి ఇక్కడ మేనేజర్ సెక్రటరీ సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 ఒకే దాని ముందు దా వచ్చి రెండవ దాని ముందు రాకపోతే దీనిని మనం సింగులర్ అన్నాము పక్కన సింగులర్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది కదా ఇక్కడ మేనేజర్ అనేది సబ్జెక్ట్ 1 సెక్రటరీ సబ్జెక్ట్ 2 ముందు ఇక్కడ దా వచ్చింది ఇక్కడ దా వచ్చింది అండ్ చేత కలపబడింది రెండింటి ముందు వస్తే దీనిని మనం ప్లూరల్ అన్నాము పక్కన ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది ఇదే కదా మనం మాట్లాడుకుంది ఇక్కడ మీరు మేనేజర్ అనేది ఏ నౌన్ అవుతుందంటే కామన్ నౌన్ అవుతుంది అంటే మగ ఆడ చెప్పలేము కామన్ నౌన్ సెక్రటరీ కూడా ఏమవుతుంది కామన్ నౌన్ అవుతుంది ఓకేనా అంటే సబ్జెక్ట్ 1 స్థానంలో కామన్ నౌన్ సబ్జెక్ట్ 2 స్థానంలో కామన్ నౌన్ మరి ఇంకొకటి ఏం రాసుకున్నాం మనం అంటే ఇలా రాసాం మై ఫాదర్ అండ్ మేనేజర్ లేదా ప్రిన్సిపల్ మీ ఇష్టం ఏమైనా అండి మై ఫాదర్ అండ్ మేనేజర్ మరి ఇక్కడ ఫాదర్ సబ్జెక్ట్ 1 మేనేజర్ సబ్జెక్ట్ 2 ఒకదాని ముందు మై అనే పొజిటివ్ అడ్జెక్టివ్ వచ్చింది రెండవ దాని ముందు రాలేదు అండ్ చేత కలపబడింది రాకపోతే సింగులర్ అన్నామా ప్లూరల్ అన్నామా సింగులర్ అన్నాం అంటే మా నాన్నగారే మేనేజర్ హెల్పింగ్ వర్బ్ కూడా ఏమొచ్చిందండి సింగులర్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది కానీ దీనినే మనం ఇలా రాసాం ఎలా మై ఫాదర్ అండ్ మై మేనేజర్ లేదా యువర్ మేనేజర్ ఏమైనా అనుకో మై ఫాదర్ అండ్ మై మేనేజర్ ఫాదర్ సబ్జెక్ట్ 1 మేనేజర్ సబ్జెక్ట్ 2 ఇటువైపు మై వచ్చింది ఇటువైపు మై వచ్చింది అండ్ చేత కలపబడ్డది రెండింటి ముందు వస్తే సింగులర్ అన్నానా ప్లూరల్ అన్నానా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ కూడా ఏమొచ్చింది టీచర్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది ఇలా కదా మనం మాట్లాడుకుంది మరి ఇక్కడ ఫాదర్ ఏమో మాస్క్యులైన్ జెండర్ అంటే మగ మేనేజర్ ఏమో చెప్పలేము కామన్ జెండర్ మగ ఆడ చెప్పలేము ఇక్కడ ఫాదర్ మాస్క్యులైన్ జెండర్ మేనేజర్ కామన్ జెండర్ అంటే సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 స్థానాలలో ఇక్కడ రెండు కామన్ జెండర్స్ అయినా వస్తాయి
లేదా ఒక జెండర్ ను గుర్తుపట్టి ఇంకో జెండర్ ను గుర్తుపట్టలేకుండా కామన్ జెండర్ అయినా వచ్చింది వచ్చి అండ్ చేత కలపబడ్డప్పుడు రెండింటి ముందర ద లేదా రెండింటి ముందర మై పొసెసివ్ అడ్జెక్టివ్స్ రెండింటి ముందర పొసెసివ్ అడ్జెక్టివ్ రెండింటి ముందు ఆర్టికల్ వస్తే ప్లూరల్ ఒకే దాని ముందు వస్తే సింగులర్ అని మాట్లాడుకున్నాం ఇది రూల్ నెంబర్ 7 8 మాట్లాడాం మరి రూల్ నెంబర్ 9 ఏంటో ఒక్కసారి చూడండి అసలు రూల్ నెంబర్ 9 ఏం మాట్లాడబోతున్నాను టీచర్ వినాలి జాగ్రత్తగా రూల్ నెంబర్ 9 ఏంటంటే ఇలా అంటాడు టీచర్ మొదట సబ్జెక్ట్ 1 ఇక్కడ సబ్జెక్ట్ 2 ఓకేనా మరలా సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 దేని చేత కలపబడి ఉంటుందంటే అండ్ అనే కంజంక్షన్ చేత కలపబడి ఉంటుంది దేని చేత అండ్ అనే కంజంక్షన్ చేత కలపబడి ఉండి ఈ రెండు సబ్జెక్టుల ముందల ఈ రెండు సబ్జెక్టుల స్థానాలలో ఏదో ఒక రిలేషన్షిప్ వస్తుంది ఏదో ఒక రిలేషన్షిప్ ఏదో ఒక రిలేషన్షిప్ అంటే బంధుత్వం వస్తుంది ఏదో ఒక రిలేషన్షిప్ బంధుత్వం వస్తుంది వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఏమవుతదంటే ప్లూరల్ అవుతుంది టీచర్ ఆ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఏమవుతుంది ప్లూరల్ వీటి ముందర సబ్జెక్ట్ 1 ముందర ఏ రావొచ్చు ఆన్ రావొచ్చు దా రావొచ్చు కానీ రిలేషన్షిప్స్ కాబట్టి ఆర్టికల్స్ ఉపయోగించకుండా ఏం చేస్తారంటే మై లేదా అవర్ లేదా యువర్ లేదా దేర్ లేదా హిజ్ లేదా హర్ లేదా ఇట్స్ సబ్జెక్ట్ 1 ముందర పొసెసివ్ అడ్జెక్టివ్స్ వస్తాయి మై అవర్ యువర్ దేర్ హిజ్ హర్ ఇట్స్ రెండవ సబ్జెక్ట్ ముందర ఏమీ రావు అయినా సరే ఇవేమంటున్నా ప్లూరల్ పక్కన హెల్పింగ్ వర్బ్ కూడా ఏం రావాలంటే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ రావాలి ఇలా రావాలంటే ఈ స్థానంలో ఏముండాలా రిలేషన్షిప్స్ ఉండాలి ఏముండాలి రిలేషన్షిప్స్ అంటే ఒక్కసారి చూడండి ఇలా అంటాడు మై ఫాదర్ అండ్ మదర్ మై ఫాదర్ అండ్ మదర్ ఈజ్ గోయింగ్ దేర్ ఇది క్వశ్చన్ చూద్దాం మరి ఇదిగో ఇక్కడ సబ్జెక్ట్ 1 ఏముంది ఫాదర్ సబ్జెక్ట్ 1 ఏముంది టీచర్ ఫాదర్ సబ్జెక్ట్ 2 ఏముంది మదర్ సబ్జెక్ట్ 2 ఏముంది మదర్ అంటే ఇవి రెండు ఏమైతాయి రిలేషన్షిప్స్ బంధుత్వాలు కదా అంటే మనకున్న బంధుత్వాలు మరి ఫాదర్ ముందర మై వచ్చింది ఇదిగో సబ్జెక్ట్ 1 ముందర మై అవర్ యువర్ దేర్ హిజ్ హర్ ఇట్స్ సబ్జెక్ట్ 1 ముందర వచ్చి సబ్జెక్ట్ ముందర ఏమీ రాలేదు రెండు ముందర అప్పుడు ఈ సబ్జెక్ట్ సింగులర్ అంటున్నానా ప్లూరల్ అంటున్నానా ప్లూరల్ ఎందుకు ప్లూరల్ చూడండి అమ్మా నాన్న ఒకరా ఇద్దరా ఇద్దరు ఇద్దరైనప్పుడు ఈ సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ మరి ఈజ్ అనే పదానికి ప్లూరల్ ఏం రావాలా ఆర్ ఓకేనా బంధుత్వాలు వచ్చినప్పుడు పొసెసివ్ అడ్జెక్టివ్ ఒకటే దాని ముందు వస్తుంది కానీ అమ్మ వేరే నాన్న వేరే ఇద్దరు అంటే ఇది ప్లూరల్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ రావాలి టీచర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అన్నాను యువర్ బ్రదర్ అండ్ యువర్ సిస్టర్ అనొచ్చు యువర్ బ్రదర్ అండ్ యువర్ సిస్టర్ వచ్చినా ఏమి కాదు ఇక్కడ వచ్చినా ఏమి కాదు యువర్ బ్రదర్ అండ్ యువర్ సిస్టర్ వాజ్ దేర్ చూద్దాం బంధుత్వాలు రెండు బంధుత్వాలను ఎండ్ చేత కలిపితే ప్లూరల్ అని గుర్తుపెట్టుకో రెండు బంధుత్వాలను ఎండ్ చేత కలిపితే ప్లూరల్ చూద్దాం ఇక్కడ కంజంక్షన్ ఏదండి ఎండ్ సబ్జెక్ట్ 1 ఏముంది బ్రదర్ యువర్ బ్రదర్ సబ్జెక్ట్ 2 సిస్టర్ ఓకేనా అన్నయ్య అక్కయ్య మీ యొక్క అన్నయ్య మీ యొక్క అక్కయ్య లేదా చెల్లెలు మీ తమ్ముడు లేదా మీ చెల్లెలు అంటే ఇప్పుడు రెండింటి ముందర యువర్ ఉన్నా లేకపోయినా అన్న చెల్లెలు ఒకరా ఇద్దరా ఇద్దరు
బంధుత్వాలను ఎండ్ చేత కలిపితే ప్లూరల్ మరి వాజ్కు ప్లూరల్ వాజ్కు ప్లూరల్ ఏం కావాలా వర్ కావాలి ఏం కావాలి వర్ కాబట్టి నేను చెబుతున్న అంశం ఏంటంటే బంధుత్వాలు వస్తే రిలేషన్షిప్స్ అంకుల్ అండ్ ఆంటీ అంటాడు అంకుల్ అండ్ ఆంటీ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ ఫాదర్ అండ్ బ్రదర్ అంటాడు అంటే ఇద్దరు బంధుత్వాలను అండ్ అనే కంజంక్షన్ చేత కలిపితే ఆ సబ్జెక్ట్ ప్లూరల్ అవుతుంది కాబట్టి పక్కన హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ రావాలి టీచర్ మరి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అంటే ఏవేవి ఆర్ వర్ హావ్ డు లేదా ఏం రావాలా V1 రావాలి టీచర్ రైట్ టీచర్స్ నెక్స్ట్ రూల్ నెంబర్ 10 చాలా ముఖ్యమైన నియమం ఇది కూడా సర్నా వినండిగా ఎప్పుడైనా సరే neither of either of either of each of each of one of ఇవి నాలుగు పదాలు neither of either of each of one of ఈ పదాలు ఎక్కడొచ్చినా సరే ఈ పదాలు వాక్యం యొక్క సబ్జెక్ట్ స్థానంలో వాక్యం యొక్క ఏ స్థానం అంటున్నా సబ్జెక్ట్ స్థానంలో వస్తే సబ్జెక్ట్ స్థానంలో వస్తే వీటి పక్కన ఖచ్చితంగా ప్లూరల్ సబ్జెక్ట్ ఉండాలి టీచర్ వీటి పక్కన ఖచ్చితంగా ఏముండాలా ప్లూరల్ సబ్జెక్ట్ ఉండాలి కానీ ముఖ్యమైన అంశం ఏంటంటే వీటి పక్కన ప్లూరల్ సబ్జెక్ట్ పక్కన సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి టీచర్ ఏముండాలంటున్న టీచర్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి లేదా సింగులర్ వర్బ్ ఉండాలి టీచర్ సింగులర్ వర్బ్ చాలా ముఖ్యమైన నియమం ఇది మీకు ఎక్కడ చెప్పాను నేను డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ దగ్గర చెప్పాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ దగ్గర చూడండి పదాలు ఏవేమంటున్నాను చెప్పండి ఒకసారి నైదర్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ వన్ ఆఫ్ వస్తే సబ్జెక్ట్ ఏముండాలంట ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఏముండాలా సింగ్యులర్ వర్బ్ కూడా ఏముండాలి సింగ్యులర్ అంటే మరి సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్లు ఏవేవి చెప్పండి మనకు ఈజ్ లేదా వాజ్ లేదా హ్యాస్ లేదా డస్ కదా మరి సింగ్యులర్ వర్బ్ అంటే ఏం చెప్పానండి V1 ప్లస్ ఎస్ ఈఎస్ ఐఈఎస్ అంటే వాక్య నిర్మాణం ఎలా ఇస్తాడో క్వశ్చన్ చూద్దాం ఒక్కసారి నైదర్ ఆఫ్ ద పెన్స్ ఆర్ రెడ్ అని అంటారు టీచర్ నైదర్ ఆఫ్ ద పెన్స్ ఆర్ రెడ్ మరొకసారి చూద్దాం నైదర్ ఆఫ్ వస్తే మనకు నియమం ఉంది నైదర్ ఆఫ్ పక్కన సబ్జెక్ట్ ఏముండాలి ప్లూరల్ ఉంది ద పెన్స్ అనేది ప్లూరల్ ఉంది కానీ హెల్పింగ్ వర్బ్ ఏముండాలా సింగ్యులర్ ఉండాలి మరి సింగ్యులర్ అంటే ఆర్ ఆ ఈజా ఈజ్ టీచర్ ఇది ఆన్సర్ ఆర్ రాకూడదు ఈజ్ రావాలండి ఏ పెన్ను రెడ్ పెన్ను కా ఇంకొకటి చూద్దాం ఇలా అంటాడు ఏమంటాడు వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్స్ వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్స్ హ్యావ్ కమ్ అంటారు టీచర్ వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్స్ హ్యావ్ కమ్ చూద్దాం ఇక్కడ ఏముంది చెప్పు వన్ ఆఫ్ వస్తే సబ్జెక్ట్ ఎందులో ఉండాల ప్లూరల్ ఉంది మై ఫ్రెండ్స్ ప్లూరల్ ఖచ్చితంగా ప్లూరలే ఉండాలి సింగులర్ ఉంటే తప్పు ఈ పదాలు వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్లూరలే ఉండాలి ఇక్కడ ఫ్రెండ్ అంటే తప్పు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాదు మై ఫ్రెండ్సే అనాలి నైదర్ ఆఫ్ ద పెన్ కాదు పెన్సే అనాలి ప్లూరలే ఉండాలి ఇది కానీ హెల్పింగ్ వర్బ్ ఏముండాలండి సింగులర్ కానీ హ్యావ్ అనే పదము ప్లూరల్ కదా మరి హ్యావ్కు సింగులర్ ఏంటండి హ్యాస్ అంటే ఇక్కడ హ్యావ్ బదులుగా మీరు ఏం రాసుకోవాలి ఆన్సర్ హ్యాస్ టీచర్
హ్యావ్ అని వస్తే తప్పు, హ్యాజ్ అని వస్తే కరెక్ట్. లేదా ఇలా అంటాడు, ఈచ్ ఆఫ్ ది ఎంప్లాయీ గెట్ ద బోనస్. ఇది క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ వచ్చిన పదం ఏంటంటే ఈచ్ ఆఫ్ వచ్చినప్పుడు పక్కన ప్లూరలా సబ్జెక్ట్ సింగులరా? ప్లూరల్. అంటే ఇక్కడ ఎంప్లాయీ బదులుగా ఏం రావాలి? ఎంప్లాయీస్ అని రావాలి. ఏం రావాలి? ఎంప్లాయీస్. మరి ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చాక హెల్పింగ్ వర్బ్ సింగులర్, కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు, వర్బ్ ఉంది. వర్బ్ సింగులర్ అవ్వాలంటే గెట్ అనేది వి వన్ అనేది సింగులర్ కాదండి. వి1 ఏంటి? ప్లూరల్. మరి వి1కు సింగులర్ అంటే వి1కి ఏం కలపాలా? ఎస్, ఈఎస్, ఐఈఎస్. అంటే గెట్ రావాలా, గెట్స్ రావాలా? గెట్స్ రావాలి టీచర్. వి1 ప్లస్ ఎస్, ఇది కరెక్ట్. కాబట్టి దయచేసి చాలా ఇంపార్టెంట్, నైదర్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్ వచ్చినప్పుడు పక్కన ప్లూరల్ సబ్జెక్ట్ రావాలి, హెల్పింగ్ వర్బ్ సింగులర్ రావాలి. సింగులర్ హెల్పింగ్ వర్బ్ అంటే ఈజ్, వాజ్, హ్యాస్, డజ్లో ఏదో ఒకటి రావాలి. సింగులర్ వర్బ్ అంటే వి1కు ఎస్, ఈఎస్, ఐఈఎస్ టీచర్.